సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెట్రిక్ కోషిక డాల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో వీళ్ళు అసలు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, అసలు ఏం చేయాలి అని మొత్తం ఒకసారి అయితే ఫస్ట్ ఒకసారి చదివేద్దాం, ఓకేనా? डॉल और सेट ऑफ वुडन वुडन डॉल्स ऑफ द डिक्रीजिंग साइज प्लेस वन इनसाइड अनदर व्हाट्स द फाइनल वन इमेज అయితే ఇచ్చాడు, ఓకేనా? సో ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఓకే, డౌన్లోడ్ అవుతుంది. సో అంతలోగా మనం ఏం చేస్తామంటే, సో హింట్స్ ఏ ఇచ్చారు అయితే చూద్దాం, ఓకేనా? వెయిట్, యు కెన్ హైడ్ Hide files in the inside the files. So okay, image the download API. But how do you find them? Second, make sure to submit the flag as Pico CTF. Okay. So manaki okay image the teacher. So in hint logo da manaki ye antaga sadhga ite ye mobile na mata. So ipuru image the teacher manaki a image lo man calls na file ite ondi. Okay na ande man flag ite ondi. So a flag ni manu elaga makkoli. సో ఫస్ట్ థింగ్, ఇది మీకు అర్థం కావాలంటే సో నేను ఒకటి చెప్తాను. అంటే ఫస్ట్ అసలు ఎలా ఎలా ఏం చేయాలి అని చెప్పేసి, ఓకేనా? మన టెక్స్ట్ ఫైల్ రైట్, ఇది ఏమంటాం పీకో సిటీఎఫ్ అనుకున్నాను, ఓకేనా? ఓకేనా, ఇది పీకో సిటీఎఫ్. ఇక్కడ వీడు అసలు ఏం చేసాడు అంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ నేను ఇది ఏమంటాం ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. సో దీనికి నేను కంప్లీట్ చేయడానికి నాకు 3 డేస్ పట్టింది. సో ఎలా చేయాలి ఏం చేయాలని నాకు కూడా తెలీదు, అసలు ఎలా చేయాలో తెలీదు. కానీ నాకు ఎగ్జైట్మెంట్ ఆ ఇమేజ్ నుంచి మనం ఆ టెక్స్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి, ఓకేనా? సో ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి సో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన ఫ్లాగ్ అయితే, ఓకేనా? ఇది ఒక ఇమేజ్లో వాళ్ళు ప్లేస్ చేశారు, ఓకేనా, మెటా డేటా లాగా. సో అలానే ఈ ఇమేజ్ ఏం చేశారు, ఇంకో ఇమేజ్లో సెండ్ చేశారు. సో దీన్ని ఇంకో ఇమేజ్లోకి అయితే సెండ్ చేశారు, ఓకేనా? సో దీన్ని మళ్ళీ ఇంకో ఇమేజ్లోకి అయితే సెండ్ చేశారు. ఓకే, ఇలా ఇమేజెస్ లోపల వాళ్ళు అయితే సెండ్ చేశారనమాట. సో మనకి ఇచ్చింది ఏం ఫైల్ అంటే ఈ ఇమేజ్ ఫైల్, ఓకేనా? ఈ ఇమేజ్ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఇప్పుడు. సో మన టార్గెట్ ఏంటి, ఈ ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఇమేజ్ని, ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది సెకండ్ అనుకుందాం, ఇది థర్డ్ వన్ అనుకున్నాం, ఓకేనా? సో ఇలా ఇమేజ్ని, ప్రతి ఒక్క ఇమేజ్ని, 3 ఇమేజెస్, 4th ఇమేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మన ఫైనల్ ఫ్లాగ్, మన అంటే మన ఫైనల్ టెక్స్ట్ అయితే మనకు వస్తుంది. సో అదే మనం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఎలా చేయాలి, సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే, సో మనకి హెక్స్, ఓకేనా, XXD అనే ఒక ఎడిటర్ అవుతుంది, ఓకేనా? ఇది హెక్సాడెసిమల్ని కన్వర్ట్ చేసే ఎడిటర్ అనమాట. హెక్సాడెసిమల్ డిజిట్స్ని మనకి షో చేసే ఎడిటర్, ఓకేనా? సో ఫస్ట్ నేను ఈ ఇమేజ్ని అయితే నేను ఫస్ట్, సో దీని అన్ని క్లోజ్ చేస్తాను. సో ఇమేజ్ని అయితే ఫస్ట్ నేను డెస్క్టాప్ మీద అయితే ప్లేస్ చేసుకుంటాను. సో ఇమేజ్ అయితే డాల్ ఇమేజ్ అయితే ఇక్కడ ఉంది, ఓకే. కాపీ, ఓకే, కట్, సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ నా డాల్ ఇమేజ్ అయితే ఉందన్నమాట, ఓకేనా? సో ఈ డాల్ ఇమేజ్ని మనము ఎలా చేయాలంటే ఎగ్జిటర్లో ఓపెన్ చేయాలి, ఓకేనా? ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, రైట్ క్లిక్, ఓపెన్ విత్, ఇక్కడ నాకు ఇన్స్టాల్ చూసుకోవాలి, ఓకేనా? మీరు hxd అని ఎడిటర్ని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది, సింపుల్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్ చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు నేను దీని ఆ ఇమేజ్ని ఆ ఎడిటర్లో అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది, ఓకేనా? ఇదంతా ఏంటంటే మన ఇమేజ్ని హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసి ఇక్కడ మనకి షో చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఎఫ్ ఇవ్వాలి, ఓకేనా? కంట్రోల్ ఎఫ్ వచ్చేసి ఫైండ్కి. సో మనం ఏం ఫైండ్ చేయాలంటే ఐఈఎన్డి అనేది అయితే ఫైండ్ చేసి, ఓకే, ఓకే కొట్టేది. సో ఇక్కడ మనకైతే దొరుకుతుంది, ఓకేనా? సో ఇదేంటంటే ఇది లైన్ ఎండింగ్, అంటే ఇమేజ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకో ఇమేజ్ అని, ఓకేనా? పీకే అంటే జిప్ ఫైల్ అని, ఓకేనా?
పీకే అంటే జిప్ ఫైల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదంతా ఎండ్ అయిపోయింది కదా, ఇదంతా మనకి అవసరం లేని డేటా. సో పీకే నుంచి నేను మొత్తం ఎండ్ వరకు కాపీ అయితే చేసుకోవాలి. ఓకేనా, సో కాపీ చేసుకుంటాను నేను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నేనైతే కాపీ చేసేసాను. ఓకేనా, పీకే నుంచి లాస్ట్ వరకు కాపీ చేయాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, ఓకే కాపీ చేసి ఇక్కడ మనకి న్యూ ఫైల్ అయితే కనిపిస్తుంది కదా, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా, కంట్రోల్ వి ఇస్తున్నాను. సో కంట్రోల్ వి, సో ఇది పేస్ట్ అవ్వనట్టు అండి. ఓకే, పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఒక నిమిషం చూపిస్తాను ఇవ్వండి. సో నేను ఇక్కడ పీకే నుంచి ఏదైతే కాపీ, ఇక్కడ పీకే నుంచి ఏదైతే కాపీ చేసి, ఓకేనా కాపీ చేసుకొని ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి న్యూ ఫైల్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ టైప్ చేస్తాను. ఓకేనా, సేవ్ యాజ్లో డాల్, ఓకే డాల్ డాల్ 1.zip. ఓకేనా, జిప్ ఫార్మాట్లో మనం అయితే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఆ జిప్ ఫార్మాట్ లోపలే మనకి మనకు కావాల్సిన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఓకేనా, సో దీన్ని నేను పేస్ట్ చేస్తాను. సో సారీ, సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నాకు డాల్, ఓకేనా ఇక్కడ మీకు ఎక్కడ ఉంది ఇది, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా డాల్ 1.zip. ఓకేనా, ఆ డాల్ 1.zip నేను ఓపెన్ చేస్తున్నాను. సో బేస్ ఇమేజ్, ఓకే బేస్ ఇమేజ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నాకు 2_c.jpg అని కదా, సో దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి, సో అది అట్లానే ఉంది అనుకుంటా. సో అది రీప్లే జరుగుతుంది. సో రీప్లే అయితే చేసాను. సో ఇక్కడ నేను 2 అని టైప్ చేస్తున్నాను. డాల్ డో ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నా 2_c.jpg ఉంది కదా, సో ఇది నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్. ఓకేనా, సో దీని మళ్ళీ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓకే ఓపెన్ విత్ ఎక్స్ ఎడిటర్. ఓకే, సో సేమ్ ప్రాసెస్ని మళ్ళీ మనం ఒక 3 సార్లు అయితే రిపీట్ చేయాల్సి వస్తుంది. సో కంట్రోల్ ఎఫ్, ఐఎన్డి. సో ఓకే, సో ఐఎన్డి ఐఎన్డి వచ్చేసి అంతవరకు ఒక ఫైల్ అయితే అయిపోయిందని చెప్పి. సో పీకే నుంచి మనకు కావాల్సిన జిప్ ఫైల్, సో మనం డాట్ ఎక్స్టెన్షన్ కూడా మనం జిప్లో చేసాం కదా, సో జిప్ ఫైల్ ఇదంతా. ఆ జిప్ ఫైల్ని అయితే మనం మళ్ళీ ఇంకోసారి కాపీ చేసుకోవాలి మొత్తంగా. సో పీకే నుంచి టోటల్ ఫైనల్ ఫైనల్ వరకు. సో దీని అయితే నేను కాపీ చేసుకున్నాను. సో సేమ్ అదే ప్రాసెస్. సో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, ఓకే మళ్ళీ కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నాను రైట్. సో ఇక్కడ నేను మళ్ళీ సేవ్, సేవ్ యాజ్. సో డాల్ 1 కదా మనం చేసింది, ఇక్కడ డాల్ 2 ఇది డాల్ 2.zip. సో సేవ్. సో సేవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నాకు డాల్ 2.zip అయితే కనిపిస్తుంది కదా, సో డాల్ 2.zip ఓపెన్ చేస్తాను. సో సేమ్ బేస్ ఇమేజ్ అయితే ఉంటుంది దాని లోపల. సో అయితే ఇప్పుడు c_image అయితే ఉంటుంది. ఓకేనా, c3_c. ఓకేనా, ఇది మనకి ఎక్స్ట్రాక్ చేసిన థర్డ్ ఇమేజ్. సో థర్డ్ ఇమేజ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను డెస్క్టాప్ మీదకి. సో ఇంకా దీన్ని క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, 3 మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ ఎక్స్ ఎడిటర్. సో మళ్ళీ కంట్రోల్ ఎఫ్ ఫైండ్, సో ఐఎండి. సో ఓకే నొక్కేస్తాను. సో ఇక్కడ నాకు పీకే ఉంది కదా,
సో పీకే అంటే ఏమన్నా జిప్ ఫైల్ అనమాట. ఓకే, ఆ జిప్ ఫైల్ని మనం కాపీ చేసి జిప్ డాట్ జిప్ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ పీకే నుంచి కాపీ చేసుకుంటున్నాం మొత్తం టోటల్గా. సో ఇది కూడా కాపీ అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కాపీ. సో మళ్ళీ అలానే ఇంకో న్యూ ఫైల్, సో ఇక్కడ పేస్ట్, సో ఫైల్ సేవ్ యాజ్ ఇది .3.zip. సో ఏ పేరైనా పెట్ట చాలా కాదు, నేను మా నార్మల్గా డాల్ అని యూజ్ చేస్తాను. ఓకేనా, సో మీరు ఏ పేరైనా రైట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సేవ్. సో ఇక్కడ మనకి .3 అయితే కనిపిస్తుంది. సో .3ని ఓపెన్ చేస్తున్నాను. సో బేస్ ఇమేజ్లో 4_C ఇమేజ్ అయితే ఉంది. ఓకేనా, 4_C. సో దీన్ని నేను మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ డెస్క్టాప్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాను. సో 4.C అయితే కనిపిస్తుంది కదా. సో మళ్ళీ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి, సో ప్రాసెస్ ఇది 5 టైమ్, అంటే ఇమేజ్ లోపల మన టెక్స్ట్ అయితే ఉంది. సో మన దాని అన్నిటిని మనం ఒక ఫార్మాట్ ద్వారా మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఓపెన్ విత్ ఎగ్ ఎడిటర్. సో సేమ్ Ctrl+F, I, E, N, D పేస్ట్. సో ఇక్కడ పీకే నుంచి మొత్తం కాపీ న్యూ ఫైల్, సో పేస్ట్ ఇన్సర్టెడ్, సో సేవ్ యాజ్ ఇది .5 అనుకుంటా, .5.zip. సో ఎంటర్, సేవ్ అయితే అయిపోయింది జిప్ ఫైల్. సో .5 అయితే వచ్చేసింది. సో ఓపెన్ బేస్ ఇమేజ్. సో ఫైవ్ ఓపెన్ చేయమంటే మనకి ఫ్లాట్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఫ్లాట్ టెక్స్ట్ని అయితే మనం ఓపెన్ చేస్తున్నాను. సో పీకో సీటీఎఫ్ అని ఉంది. సో దీని అన్నిటిని కాపీ చేస్తున్నాను, రైట్. కాపీ చేసేసి సో మన వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పీకోలో అయితే పేస్ట్ చేసి సబ్మిట్ ఫ్లాట్. ఓకే, సో నేను ఓకే ఫ్లవర్ బ్యాకెట్ అయితే ఇక్కడ మర్చిపోయాను. సో దాన్ని నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్లవర్ బ్యాకెట్ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా, ఫ్లవర్ బ్యాకెట్ లేదా? ఓకే, జస్ట్ సెకండ్, కాపీ గూగుల్ క్రోమ్. సో పేస్ట్ ఇది, అచ్చా పేస్ట్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్లాగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు సెకండ్ హింట్ ఏమి ఇచ్చాడు, సెకండ్ హింట్ చూడాలి, మేక్ ష్యూర్ దట్ సిటీఎఫ్ షుడ్ బి ఫ్లవర్ బ్యాకెట్ లోపల ఉండాలన్న. ఓకేనా, అదే మనకి ఇంకో హింట్. ఓకేనా, సో ఇక్కడైతే నేను ఫ్లవర్ బ్యాకెట్ ఇచ్చేస్తున్నా. సో ఫ్లవర్ బ్యాకెట్ అయితే సబ్మిట్ ఫ్లాగ్. సో సబ్మిట్ అయితే అయిపోయింది. సో మనం అక్కడ అసలు ఏం చేసాము, సో ఏం చేసామంటే ఓకే మీకు చెప్పాను కదా ఏం చేసాము. సో మనము ఒక్క నిమిషము, సో ఒక టెక్స్ట్ ఫైల్ని, ఓకే ఒక టెక్స్ట్ ఫైల్ని వాడు ఏం చేశాడు, పీకోవాడు ఒక ఇమేజ్ లోపల హైడ్ చేశాడు. ఓకేనా, ఆ ఇమేజ్ని ఇంకో ఇమేజ్ లోపల హైడ్ చేశాడు, ఆ ఇమేజ్ని ఇంకో ఇమేజ్ లోపల హైడ్ చేశాడు, ఆ ఇమేజ్ని ఇంకో ఇమేజ్ లోపల అయితే హైడ్ చేశాడు. ఓకేనా, దాన్ని ఎలా హైడ్ చేయాలి? సో మనమైతే హైడ్ చేసిన ఫైల్ని అయితే మనం కనిపెట్టాము. సో ఇప్పుడు నా దగ్గర నాకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే నెంబర్ ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ కూడా నేను వీడియో ఇప్పుడు చేసినట్టే చేయాలంటే అది కూడా చేయొచ్చు. ఓకేనా, దాన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఎలా మన టెక్స్ట్ ఫైల్ ఇమేజ్లో హైడ్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా, సో మనం ఏం చేసాము, ఈ ఇమేజ్ లోపలికి వెళ్ళి మొత్తం, ఓకేనా, ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే మనం ఎక్సెల్ ఎడిటర్ని యూజ్ చేసి మన టెక్స్ట్ ఫైల్, మనకు కావాల్సిన ఫ్లాగ్ ఏదైతే మనం చేరుకున్న ఆ ఫ్లాగ్ని అయితే మనం పీకోలో పేస్ట్ చేసి సబ్మిట్ అయితే చేసాం. సో ఇది ఫ్రెండ్స్, హోప్ మీ అందరు కొంచెమైనా ఎగ్జైట్మెంట్గా కనిపించిందేమో. ఓకేనా, ఒక ఇమేజ్ నుంచి ఒక మనకి మనం ఒక టెక్స్ట్ ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియో కింద గైస్, థ్యాంక్ యూ.